హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ ఇన్ ఫో నేను మహీంద్ర ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి లవ్ హార్ట్ టెంప్లెట్లో మీకు నచ్చిన ఫొటోస్ పెట్టుకొని ఒక మంచి లిరిక్స్ పెట్టుకొని ట్రెండింగ్లో ఉన్న వాట్సాప్ స్టేటస్ వీడియో అనేది ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను ఈ స్టైల్ కానీ ఈ డిజైన్ కానీ మీకు చాలా బాగా నచ్చుతుంది క్రియేట్ చేశాను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను చాలామంది చూశారు చాలా చాలా బాగుంది అని చెప్పారు నేనేం క్రియేట్ చేసిన ఒక రోజు ముందే మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి నా ఐడి వచ్చేసి పగిడి మహీంద్ర అని ఉంటుంది ఇక్కడ మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నాను ఒకవేళ మీకు అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను డైరెక్ట్గా దానిపైన క్లిక్ చేసి మన ఇన్స్టాగ్రామ్ లో ఫాలో చేయండి ఒకరోజు ముందే నేనేం క్రియేట్ చేస్తున్నానో తెలుసుకోండి ఫస్ట్ అయితే డెమో చూపిస్తాను ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది క్షణమైన కాలం సో డెమో చూసారు కదా ఈ విధంగా ఈ సాంగ్ పెట్టి మీరు కూడా క్రియేట్ చేసుకోవచ్చు నేను వాడిన టెంప్లైట్ ఫైల్స్ తర్వాత నేను వాడిన లిరిక్స్ నేను వాడిన కైన్ మాస్టర్ వెర్షన్ మీకు డిస్క్రిప్షన్లో టెంప్లేట్ డౌన్లోడ్ లింక్ అని ఇస్తాను దానిపైన క్లిక్ చేసి టెంప్లైట్ ఫైల్స్ లిరిక్స్ అన్ని వన్ బై వన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి ఒకవేళ మీకు నచ్చిన లిరిక్స్ పెట్టుకోవాలనుకుంటే ఇంతకుముందు మూడు వీడియోలు చేశాను ఒకటి బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ ఓన్గా ఎలా రాసుకుంటారు ఫోటో పెట్టి లిరిక్స్ ఎలా రాసుకుంటారు తర్వాత వచ్చేసి మనకి బటర్ఫ్లై పెట్టి లిరిక్స్ అనేది ఎలా రాసుకుంటారు ఇవి మూడు వీడియో లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ వీడియోలు చూడండి ఒకవేళ మీకు యూట్యూబ్లో నుంచి మంచి మంచి బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలియకపోతే ఇంతకు ముందు చేసిన లిరికల్ వీడియోలు చెప్పాను ఆ వీడియో మీరు కానీ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఆ వీడియో చూసి లాస్ట్లో ఉంటుంది సో మీరు కూడా నేర్చుకోండి ఓకేనా సో డెమో అయితే చూసారు కదా ఇప్పుడు ఏ విధంగా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను పైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉంటుంది ప్లస్ పైన టచ్ చేయండి మూడు ఎక్స్పర్ట్ రేషియోలు అడుగుతుంది వన్ టు వన్ సెలెక్ట్ చేసుకోండి ఓకేనా ఫస్ట్ మనం ఫోటోలు వీడియో చేసుకుందాం ఆ తర్వాత టెంప్లెట్లో లింక్ చేద్దాం ఓకేనా సో ఇలా ఎంటీగా వస్తుంది మీడియా పైన టచ్ చేయండి టచ్ చేసి మీరు ఎవరు ఫోటోస్ అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఫొటోస్ కొన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి ఎగ్జాంపుల్గా నేను కొన్ని ఫొటోస్ని సెలెక్ట్ చేసుకొని పైన టిక్ మార్క్ ఫస్ట్కి వచ్చేసాను ఫోటో పైన టచ్ చేశాను కత్తెర పైన క్రాప్ సింబల్ ఉంటుంది కత్తెర పక్కన క్రాప్ సింబల్ ఉంటుంది దీన్ని టచ్ చేసి ఫోటోని కరెక్ట్గా మీడియంలోకి మూవ్ చేసుకొని ఈజీ కోల్డ్ బటన్ పైన టిక్ మార్క్ ఇదే ఫోటోని సెలెక్ట్ చేసుకొని కిందకొస్తే వస్తే కలర్ అడ్జస్ట్మెంట్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది దీంట్లో శాచురేషన్ ఉంటుంది దీన్ని పెంచడం పైన టిక్ మార్క్ ఇంకొక ఫోటో కత్తెర పక్కన క్రాప్ సింబల్ దీన్ని ఇలా మధ్యలోకి మూవ్ చేసుకోవడం ఈజీ కొల్ట్ బటన్ పైన టిక్ మార్క్ మళ్ళీ ఇదే ఫోటో కిందకొస్తే కలర్ అడ్జస్ట్మెంటు అడ్జస్ట్మెంటు శాచ్యురేషన్ పెంచడం పైన టిక్ మార్క్ ఇంకొక ఫోటో కత్తెర పక్కన క్రాప్ సింబల్ సో ఇలా మిడిల్లోకి కరెక్ట్ నేను ఎట్లయితే ఫోటో పెడుతున్నానో మిడిల్లోకి ఇలా పెట్టడం ఈజీ కోల్డ్ బటన్ పైన టిక్ మార్క్ ఇదే ఫోటో కలర్ అడ్జస్ట్మెంటు అడ్జస్ట్మెంట్ శాచ్యురేషన్ పెంచడం పైన టిక్ మార్క్ ఇంకొక ఫోటో సేమ్ క్రాపింగ్ కలర్ అడ్జస్ట్మెంట్ అడ్జస్ట్మెంట్ సో శాచురేషన్ పెంచడం ఓకేనా ఇప్పుడు మీరు ఒక మంచి ఒక ట్రాన్స్లేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది దానికోసం ఏం చేస్తారంటే మీరు ఫోటోకి ఫోటోకి మధ్యలో బాక్స్ ఉంటుంది మీరు లేటెస్ట్ వెర్షన్ వాడుతుంటే ప్లస్ ఉంటుంది దీన్ని టచ్ చేయండి ఇక్కడ మీకు ట్రాన్స్లేషన్ ఎఫెక్ట్స్ అయితే వస్తాయి ఇలా కిందకి వెళ్ళిపోండి లాస్ట్లో మీకు గెట్ మోర్ అని ఉంటుంది దీనిపైన క్లిక్ చేయండి మీకు ఒక స్టోర్ అయితే లోడ్ అయిపోతుంది ఇక్కడ మీకు యాక్షన్ అని ఉంటుంది దీనిపైన టచ్ చేయండి టచ్ చేస్తే మీకు ఇక్కడ చూడండి క్రోమాటెక్ జూమ్ అని ఉంటుంది దీన్ని టచ్ చేసి డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకుంటే ఇన్స్టాల్ ఇయన్ వస్తుంది బ్యాక్కి వెళ్ళిపోండి బ్యాక్కి వెళ్ళిపోండి వెళ్ళిపోయారు కదా ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది మీకు లిస్ట్లోకి వచ్చి ఉంటుంది ఇలా కిందకు వస్తే మీకు లిస్ట్లో ఉంటుంది చూద్దాం ఓకే ఇక్కడ వచ్చింది చూడండి క్రోమాటెక్ జూమ్ అని దీనిపైన సెలెక్ట్ చేసుకోండి ఒక దానికి ఒక్కోటి ఒకటి సెలెక్ట్ చేసుకున్న పైన టిక్ మార్క్ ఇంకొక బాక్సు లేకపోతే ప్లస్ దీన్ని టచ్ చేయడం మళ్ళీ సేమ్ ఈ యొక్క ట్రాన్సేషన్ అయితే ఎక్కడికైతే వచ్చిందో చూసుకొని రెండో దానికి రెండోది ఇలా మీరు ఎన్ని ఫొటోస్ పెట్టుకుంటే అన్ని ఫోటోస్ బాక్సులకి ఈ యొక్క ట్రాన్సేషన్ అయితే యాడ్ చేయండి ఓకే నేను ఎన్ని ఫోటోస్ అయినా పెట్టుకోవచ్చు ఈ విధంగా పైన టిక్ మార్క్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఫోటో పైన టచ్ చేసి కొంచెం సైజ్ తగ్గించండి కొంచెం స్పీడ్గా అవుతుంది లాస్ట్ ఫోటోని కూడా సేమ్ ఈ విధంగా చేసేసి ఫస్ట్కి వచ్చేసేయండి ఇక్కడ షేర్ పైన టచ్ చేసి సెవెన్ ట్వంటీలో ఫ్రేమ్ రేట్ థర్టీ ఎంపీస్ పెట్టి బిట్ ఎయిట్ ఫోర్ ఎంబీపీస్ పెట్టి ఎక్స్పోర్ట్ చేయండి మంచి క్వాలిటీలో సేవ్ అవుతుంది నేను ఆల్రెడీ సేవ్ కాబట్టి క్యాన్సిల్ మీరైతే సేవ్ అయ్యేంత వరకు వెయిట్ చేసి సేవ్ చేసి బ్యాక్ వెళ్ళిపోండి బ్యాక్కి వెళ్ళిపోండి ఇప్పుడు ప్లస్ పైన టచ్ చేయండి మూడు ఎక్స్పెక్ట్ రేషియో అడుగుతుంది వన్ ఇస్టు వన్ తీసుకోండి ఓకేనా ఇలా ఎంటీగా వస్తుంది మీడియా పైన టచ్ చేసి బ్యాక్గ్రౌండ్ పైన టచ్ చేసి బ్లాక్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని పైన టిక్ మరి దీని సైజ్ మీరు ప్రెసెంట్ థర్టీ సెకండ్స్ పెట్టుకొని తర్వాత కట్ చేసుకుందాం ఓకేనా పెట్టుకొని ఫస్ట్కి వచ్చేసా లేయర్ పైన టచ్ చేశా మీడియా పైన టచ్ చేశా మీరు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేసి టెంప్లెట్ని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని కత్తెర పక్కన మీకు స్ప్లిట్ సింబల్ అంటారు దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కన నన్ను వైట్ బాక్స్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ ఇదే టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని కిందకు వస్తే మీకు క్రోమా కీ అని ఉంటుంది దీన్ని ఎనబుల్ చేసి కీ కలర్ అనేది గ్రీన్ కలర్ చూస్ చేసుకొని మీరు కలర్ అడ్జస్ట్మెంట్ దీన్ని ఇటు ఇటు కూడా జరుపుకోవచ్చు మీకు కావాలితే ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు సో ఇలా చేసుకొని పైన టీక్ మార్క్ ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్ అంతకంటే ముందు చిన్న రిక్వెస్ట్ మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను మీకోసం తీసుకొస్తాను మీరు కొత్త వాళ్ళు అనుకోండి ఈ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే వీడియో కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెలైకన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు అయితే సపోర్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి ఎఫెక్ట్స్తో మంచి మంచి టెంప్లెట్స్ అయితే తీసుకొస్తాను ఓకే అదే విధంగా ఏదైనా ఒక చిన్న కామెంట్ పెట్టండి సూపర్ అనో నైస్ అనో ఆశ అనో మీరు కామెంట్ పెడితే ఇంకా మంచి మంచి వీడియోస్ నేను మీకోసం తీసుకొస్తాను లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేయండి మీరు ఇప్పుడు ఫొటోస్ వీడియోస్ సేవ్ చేసుకున్నారు కదా దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి ఇలా వస్తుంది మీకు త్రీ డాట్స్ ఉంటాయి లెఫ్ట్ సైడ్లో దీన్ని టచ్ చేయండి సెండ్ టు బ్యాక్ అని ఉంటుంది దీన్ని టచ్ చేయండి బ్యాక్ వెళ్ళిపోతుంది దీన్ని చిన్నగా చేయండి కరెక్ట్గా ఈ ఫోటోని చిన్నగా చేసి ఇందులోకి సెట్ చేయండి సెట్ చేశారు కదా ఇప్పుడు ఒకసారి ప్లే చేయండి మీకు ఎక్కడ వరకు వచ్చిందో తెలుస్తుంది ఈ యొక్క ఫోటో యానిమేషన్ అనేది ఎలా మూవ్ అవుతుందో కూడా తెలుస్తుంది ఓకే ఇలా వచ్చింది ఫోటో పైన ఫోటోలు వీడియో పైన టచ్ చేసి కిందకు రండి కలర్ అడ్జస్ట్మెంట్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది ఇందులో సాచురేషన్ అంటుంది కొంచెం పెంచండి చూడడానికి బాగుంటుంది ఇప్పుడు ఫోటోలు వీడియో లాస్ట్కి వెళ్ళిపోండి ఎక్కడ వరకు ఉంటే ఎక్కడ వరకు వచ్చేసి పైన బ్లాక్ స్క్రీన్ ఇమేజ్ ఉంది కదా దాన్ని టచ్ చేసి కత్తెర పైన సెలెక్ట్ చేసుకొని ట్రిమ్ టు రైట్ అప్లై హెడ్ అని ఉంటుంది దీన్ని టచ్ చేయండి ఈ థర్టీ సెకండ్స్ అంటే ఎంతవరకు ఫోటోలు వీడియో ఎంతవరకు కట్ అయిపోతుంది ఇప్పుడు ఫస్ట్కి వచ్చి మీరు ప్లే చేశారనుకోండి మీకు ఈ టెంప్లెట్లో మీ ఫొటోస్ అయితే ఈ విధంగా కనపడితే చుట్టానికి కూడా చాలా బాగుంటుంది ఓకేనా ఈ విధంగా పెట్టిన తర్వాత ఇప్పుడు మనం దీనికి బార్డర్ పెడదాం ఫస్ట్కి వచ్చేసి లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీరు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేసి ఈ బార్డర్ని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారు ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని కత్తర పక్కన మీకు స్ప్లిట్ సింబల్ అంటారు దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కన వైట్ బాక్స్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ ఇదే బార్డర్ని సెలెక్ట్ చేసుకొని ఎండింగ్ వరకు డ్రాక్ చేసి ఫస్ట్కి రండి ఇదే బార్డర్ని సెలెక్ట్ చేసుకుని కిందకి వస్తే బ్లెండింగ్ అని ఉంటుంది దీంట్లో మీకు ఓవర్ లైన్ ఉంటుంది ఇది చేయండి పైన టిక్ మార్క్ ఇప్పుడు ఫస్ట్కి రండి లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి నేను ఇచ్చిన లిరిక్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి మీకు నచ్చిన లిరిక్స్ కావాలనుకుంటే సో ఎలాగ చెప్పాను కదా ప్రాసెస్ అట్లా ఫాలో అయిపోండి సో ఈ విధంగా తీసుకొచ్చి లిరిక్స్ని కిందకు రండి ఇందులో మీకు బ్లెండింగ్ అని ఉంటుంది దీంట్లో స్క్రీన్ ఉంటుంది దీన్ని అప్లై చేసి టిక్ మార్క్ ఇవే లిరిక్స్ని సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చి కిందకు పెట్టేయండి ఇక్కడ కరెక్ట్గా ఇలా పెట్టేసి మళ్ళీ ఇవే లిరిక్స్ని సెలెక్ట్ చేసుకొని త్రీ డాట్స్ని టచ్ చేసి డూప్లికేట్ చేయండి ఓకేనా డూప్లికేట్ అవుతుంది మళ్ళీ ఈ డూప్లికేట్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చి పైకి పెట్టండి దాన్ని ఇట్లా సేమ్ దీన్ని తీసుకొచ్చి పైకి పెట్టండి ఇక్కడ ఇలా పెట్టండి పెట్టేశారు కదా ఇప్పుడు వన్స్ ఏం చేస్తారంటే ఫస్ట్కి వచ్చి ప్లే చేసి వెరిఫై చేసుకోండి మీకు ఈ లిరిక్స్ అనేది ఏ విధంగా వస్తున్నాయో తెలుస్తుంది ఒకసారి ఫస్ట్కి వచ్చేసి బిగ్ స్క్రీన్లో ప్లే చేద్దాం ఇక్కడ చూడండి మీకు ఈ విధంగా ఫోటోస్ అయితే మారుతూ ఉంటాయి సో ఈ విధంగా క్రియేట్ అవుతుంది ఇప్పుడు దీనికి ఆటోమేటిక్గా లిరిక్స్తో కలిపి సాంగ్ వచ్చేసింది ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేసుకుంటే సరిపోతుంది ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ షేర్ పైన టచ్ చేసి సెవెన్ ట్వంటీలో ఫ్రేమ్ రేట్ థర్టీ ఎంపీఎస్ పెట్టి బిట్ రేట్ ఫోర్ ఎంబీపీఎస్ పెట్టి ఎక్స్పోర్ట్ చేస్తే మంచి క్వాలిటీ అయితే వస్తుంది ఫ్రెండ్స్ మనమైతే ఈ విధంగా ఒక మంచి ట్రెండింగ్ వీడియోనైతే క్రియేట్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఆల్